AnyNAP, one-stop solution for all your digital needs. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. దిస్ ఈజ్ శ్రీనివాసరావు వంగల, డైరెక్టర్ అండ్ ఫౌండర్ ఆఫ్ రైట్ వే స్పోకెన్ ఇంగ్లీష్, మీర్పేట్ హైదరాబాద్. ఇప్పుడు ముందు మనం చెప్పుకునేటట్లు, ముందు మనం డిస్కస్ చేసుకునేటట్లు వెర్బ్స్ గురించి మనం, వెర్బ్స్ అదే క్రియ గురించి మనం తెలుసుకున్నాము. నియర్లీ 15 అంటే 15 క్రియల గురించి మనం డిస్కస్ చేసినాం. ఇప్పుడు మనం మరికొన్ని వెర్బ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఒకన అట్లాంటప్పుడు మీకు గ్రిప్ వస్తుంది. కనీసం ఈ 30-40 వెర్బ్స్ మీకు కానీ వచ్చింటే మీరు ఖచ్చితంగా మాట్లాడగలుగుతారు, ఖచ్చితంగా కనీసం అర్థం చేసుకోగలుగుతారు ఏమైనా సరే. ఇక్కడ మనం చెప్పుకున్నట్టు కంటిన్యూషన్ వచ్చేసి మనకి చలన. చలన అంటే ఏంటి? నడుచుట. చలన స్వస్థకేలియే అచ్చా హై, నడవడం ఆరోగ్యానికి మంచిది. మై హమేషా 3 కిలోమీటర్ చల్తా హూ, నేను రోజు 3 కిలోమీటర్లు నడుస్తాను. మై చల్నేకి ఇదర్ ఆయా, ఫైదల్సే ఇదర్ ఆయా, నేను నడుచుకొని ఇక్కడికి వచ్చాను. ఓకేనా? ఇట్లాంటి సిచ్యువేషన్లో చల్నా అనేది వాడుతుంటాం. నెక్స్ట్ బచానా. బచానా అంటే కాపాడు. బచావో 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 అంటారు. బచావ్ అంటే కాపాడు అని, బచావ్ అంటే కాపాడు. ఓకేనా? ఏదైనా సరే మనం ప్రొటెక్ట్ చేయాలి అనే సందర్భంలో బచానా అనేది వాడతాం. మా హమేషా పర్యావరణ అమ్లో బచానా హై, కాపాడాలి. బచానా చాహియే, బచానా చాహియే, అట్లాంటి సిచ్యువేషన్లో బచానా అనేది వాడతాం. కమానా, కమానా అంటే సంపాదించడం. పైసా కమానా హే, ఇద్దర్ జిందగీ మే రహనే కే లియే పైసా కమానా హే. అప్ లోగ్ జ్యాదా పైసాతో జ్యాదా పైసా కమా సక్తే అప్ సొసైటీ మే అప్కో తోడా రెస్పెక్ట్ దేతే ఓ లోగ్, ఇసిలియే పైసా జ్యాదా కమానా హే. ఓకే, కమానా ఓ అలగ్ తరీకా హే, కమానా అలగ్ సంపాదించడం. ఓ ఇట్ ఈజ్ అ ఆర్ట్, కమానా ఇట్ ఈజ్ అ ఆర్ట్, ఇట్లాంటి సిచ్యువేషన్లో కమానా అనేది వాడుతుంటాం. నెక్స్ట్ బయటనా. బయటన అంటే కూర్చునట, బయటన అంటే కూర్చు. మై కుర్సీ పర్ బయటతా హూ, కుర్సీ పర్ బయటతా హూ. మై బస్ మే బయటకే ఇదర్ ఆయా, కూర్చొని వచ్చాను, కూర్చొని వచ్చాను. ఓకేనా? ఉదర్ బయటియే, ఉదర్ బయటియే, అక్కడ కూర్చోండి, ఉదర్ బయటియే. ఇట్లా బయట ఓ ఇద్దరు బయట, మై ఫిర్ ఓపశాతం, ఇక్కడ కూర్చో, నేను మళ్ళీ నీకు వస్తాను. అట్లాంటి సిచ్యువేషన్లో బయటనా అనేది వాడుతుంటాం. నెక్స్ట్ ఖరీదనా. ఖరీదన అంటే ఏంటండి? కొనిట. ఖరీదన అంటే ఏంటండి? కొనిట అంటే పర్చేస్. ఓకేనా? ఏదైనా నువ్వు వస్తువు కొనాలనుకున్నావు, లేకపోతే ఏదైనా వస్తువు కొన్నావు, ఓకేనా, ఏదైనా నువ్వు వస్తువు కొంటావు అనుకుంటున్నావు, అట్లాంటి సిచ్యువేషన్లో ఖరీద్నా అంటాం. ఖరీద్నా. మై హమేషా రవివారం, రవివారం అంటే సండే, హమేషా రవివారమే తర్కారీ ఖరీద్ కర్తా హూ, తర్కారీ ఖరీద్ కర్తా హూ. మై కార్ ఖరీద్ కర్తా హూ, నేను కారు కొంటాను. మై కార్ ఖరీద్నా చాతా హూ, నేను కారు కొనాలని అనుకుంటున్నాను. ఓకేనా? ఈ ఖరీద్నా హమేషా ఖరీద్నా అచ్చే హై. ఓకేనా? ఇట్లాంటి సిచ్యువేషన్లో ఖరీదన అనేది వాడతాం. బేచిన. బేచిన అంటే ఏంటండి? అమ్ముట. బేచిన అంటే అమ్ముట. పురాణా సామాన్ బేచిన అచ్చా హే, మేరా పాస్ పురాణా గాడీ హే, మై ఓ బేచుతా హూ, అది నేను అమ్ముతాను. ఓకేనా? ఎట్లాంటి సిచ్యువేషన్లో బేచిన అనేది, ఓ బేచిన అనే వర్డ్, బోచిన అనే క్రియ అనేది వాడుతుంటాం. కాన. కాన అంటే ఏంటి? తినుట. కాన అంటే తినుట. కాన అంటే తినుట. కిలానా అంటే తినిపించుట. ఓ లడికి బచ్చికో కిలాతి హై, వాళ్ళడికి బచ్చికో కిలాతి హై, ఆమె వాళ్ళ పిల్లకి తినిపిస్తుంది. మై మై కిలానా చాతా హూ, నేను తినిపించాలనుకుంటున్నాను. మై కిలానా ముజే కిలానా చాహియే, ముజే మై బచ్చకో, ముజే మీరా బచ్చకో కిలానా చాహియే, అట్లాంటి సిచ్యువేషన్లో కిలానా అనేది వాడుతుంటాం. నెక్స్ట్ వచ్చేసి మనం చెప్పుకున్నట్టు కర్ణ. కర్ణ అంటే చేయట, కర్ణ అంటే చేయట, కర్ణ, కర్ణ అంటే చేయట, కర్ణ అంటే చేయట. ఇక్కడ ఏదైనా సరే చేయాలి. ఓకేనా? ముజే కర్ణ హే, ముజే కామ్ కర్ణ హే, ముజే కామ్ కర్ణ హే, ముజే ముందరికి జానా హే. ఓకేనా? ముచే ముజే అచ్చా కామ్ కర్తా హూ, నేను మంచిగా పనిచేసుకుంటాను. అచ్చా జాబ్ కర్తా హూ, మై కర్తా హూ, అంటే అట్లాంటి సిచ్యువేషన్లో కర్ణ అంటే చేయుట. ఓకేనా? ఇంగ్లీష్లో మనకు డూ అంటాం. ఓకేనా? నెక్స్ట్ ధర్ణ. ధర్ణ అంటే భయపడట, ధర్ణ అంటే భయపడట. ఓకేనా? ధర్ణ మత్, భయపడకు. మై హోనా ధర్ణ మత్, మీరు భయపడకండి, నేనున్నాను కదా, మీరు భయపడకండి. ధర్ణ మత్. ఓకేనా? ఓ సాంపుగా దేకే మై డరాతా హూ, నేను పామును చూస్తే భయపడతాను. ఓకేనా? అట్లాంటి సిచ్యువేషన్లో ధర్ణ అనేది వాడతాం. నెక్స్ట్ సాధీకరణ. సాధీకరణ అంటే పెళ్లి చేసుకోవడం. జల్దీ సే జల్దీ సాధీ కరో, జల్దీ సే జల్దీ సాధీ కరో. ఓ 30 సాల్ కా పహలే సాధీకరణ అచ్చా, 30 సాల్ కా పహలే సాధీకరణ
अच्छा है ओके ना, वह शादी करना चाहता है अतन पहले चुस्कना वह उसके गर्लफ्रेंड उसके साथी के साथ शादी करना चाहती है आम ने गर्लफ्रेंड ने पहले चुस्कना मिलना मिलना अंटे कलीट ओ कल मैं मेरा दोस्त को मिलता हूँ कल मैं मेरा दोस्त को मिलता हूँ ओके मैं उसको मिलना चाहता हूँ मैं उसको मिलना चाहता मैं उसको मिलना नहीं चाहता हूँ नीन अतनी कलवाल समझना हिंदी समझना अच्छा है आपको हिंदी समझ आपको हिंदी समझ गए तो अच्छा है ओके ना पहले हिंदी समझ लो पहले हिंदी समझ लो अर्थम चुस्को अंटे अंडरस्टैंड प्लीज अंडरस्टैंड कृपया समझ लो अट्ला सिचुएशन समझना अने वाड़ता बांटना बांटना अंटे पंचट एदना सर डिस्ट्रिब्यूटिंग बांटना अंटार मै जॉब पाने समय में वो स्वीट्स बांट लिया ओके ना मैं मुझे बांटना चाहता है मुझे बांटना चाहिए मुझे स्वीट्स बांटना चाहिए इलांट सिचुएशन बांटना अने वाड़ता इकड़ टू पदा बुलना बुलाना बोलना 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 अंटे मरचिपोव फर्गेट ओके बोलना अंटे मरचिपोव फर्गेट मैं बोलना ओ पास्ट का बारे में बोलना चाहता हूँ पास्ट का बारे में बोलना चाहता पास्ट गुरिंचि नेनु मरचिपोवालनि अनुकुंटुन्नानु याद मत करना बुलाना बुलाना अंटे पिलवडु उसको बुलाओ अतन्नि पिलुवु उसको बुलाओ अतन्नि पिलुवु मैं उसको बुलाना चाहता हूँ अतन नीन पिलालने अनुकुंटुन्नानु ओके ना वो उसको बुलाना अच्छा है अतन पिलवडं मंचिदि इट्लांटि सिचुएशन लो बुलाना अनेदि वाडता इलांटि एन्नो मरि एन्नो पदालु मीरु नेर्चुकोंडि नेर्चुकुंटे मी योक्क फ्लुएंस अनेदि इंका मंचिगा वस्तुंदि इक्कड मनं इप्पुडु एं चेप्पुकुन्नामंटे मुंदु पार्ट 1 लो कूडा क्रियल गुरिंचि चेप्पुकुन्नां इक्कड कूडा क्रियल गुरिंचि चेप्पुकुन्नां चलना अंटे नडुचुट बचान अंटे कापाडुट कमाना अंटे संपादिंचुट बैट्न अंटे कूर्चुनुट ఖరీదన అంటే కొనుట బేచిన అంటే అమ్ముట కిలాన అంటే తినిపించుట కర్ణ అంటే చేయుట కర్వాణ అంటే చేయించుట ధర్ణ అంటే భయపడుట ధరాణ అంటే భయపెట్టుట సాధీకరణ అంటే పెండ్లు చేసుకునుట మిలన అంటే కలియుట సమజన అంటే అర్థం చేసుకునుట బాంట్న అంటే పంచుట బులాన అంటే మర్చిపోవుట బూల్న బులాన అంటే పిలుచుట బూల్న అంటే మర్చిపోవుట ఇలాంటి ఎన్నో మరి ఎన్నో పదాలు మీరు నేర్చుకుని మీ యొక్క హిందీ లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేసుకోండి ఇది క్రియ అనేది హార్ట్ బీట్ ఆఫ్ ద లాంగ్వేజ్ అండి ఇంకా మీకు ఎన్ని క్రియలు వస్తే అంత మంచిది ఇక్కడ బులాన బూల్నా ఓకే నా రెండు పదాలు ఉన్నాయండి రెండు ఒకేలాగా ఉన్నాయి సిమిలర్గా వర్డ్స్ వచ్చేసి ఇక్కడ బూల్నా అంటే మర్చిపోవడం ఓకేనా నేను మీకు ఏదైనా పెన్ ఇచ్చి మర్చిపోయాను ఓకేనా మై పెన్ దేకే మై బూల్గాయా అప్పుకో పెన్ దేకే మై బూల్గాయా అలాంటి సిచ్యువేషన్లో బూల్నా అంటే మర్చిపోవడం అంటాము బులానా బులానా అంటే ఏదైనా సరే పిలవడం మై ఉస్కో బులా ఓ ఆ ఉస్కో బులావు అతనికి పిలువు అట్లాంటి సిచ్యువేషన్లో బూల్నా బులానా అనేది చిన్న తేడా అండి జస్ట్ అంటే బూల్నా అంటే మర్చిపోవడం బులానా లా బులాన్ అంటే పిలుచుట అట్లాంటి సిచ్యువేషన్లో మనం వాడతాము మరి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ కీప్ సైనింగ్ కీప్ ప్రాక్టీసింగ్ థ్యాంక్ యూ